విశాఖ జిల్లా అనకాపల్లి స్థానిక ఒక కుటుంబంలో జరిగిన కార్యక్రమం అనంతరం బంధువుల మధ్య జరిగిన ఘర్షణలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి స్థానిక లక్ష్మీదేవిపేటలో ఆకులు రామారావు సంవత్సరిక కార్యక్రమంలో పాల్గొన్న బంధువుల మధ్య ఘర్షణలు తలెత్తడంతో పెద్ద కొడుకు రాజు తల్లి అప్పల నరసమ్మపై కత్తితో దాడికి దిగబడ్డాడు. అడ్డొచ్చిన అక్క బావ తమ్ముడు మేనల్లుడిపై దాడికి దిగాడు. వీరిని చికిత్స నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘర్షణలకు కారణం ఆస్తి తగాదాలే అని తెలుస్తుంది. ఏం జరిగింది తెలీదు. మేము అన్ని భోజనం పెట్టుకుని అందరు బాగా చేస్తున్నారు. సడన్గా బయటకు గొడవ జరుగుతుందంటే పరిగెట్టుకుని వెళ్ళాను. మా మేనవాళ్ళని కొడుతున్నారండి. అంటే బండి తోసి క్యారేజ్ పట్టుకెళ్ళాలని మా మేనలు పెడుతున్నారు మాట్లాడుతున్నారు. ఏమైందిరా అని పరిగెట్టుకుని అంటే బండి తోసి వాడిని కొట్టేస్తున్నాను. మేము భోజనం పెట్టేస్తున్నాం. పరిగెట్టి కొట్టేసిన తర్వాత ఏమైందన్న బండి పరిగెట్టుకు వెళ్ళాను. పరిగెట్టుకు వెళ్ళి అన్ని బండి మంచి లాగాను. అదే తెలిసిన తర్వాత అయ్యా బట్టలు పెట్టుకోడు వెళ్ళి ఇవాళ తండ్రి చచ్చిపోడు. ఏ చిన్న కొడుకునే అది ఇల్లు రాస్తే తండ్రి ఇచ్చాడు. ఇంటి పెద్ద కొడుకు అతను పెద్ద కొడుకు అతను అయితే నేను కొడుకును కాదా ఆడే కొడుక ఆత్మహత్యలా కొండవా అని మొత్తం తల్లిని తమ్ముడిని అప్పచెల్లిని ఇంటి పెద్దల్ని మొత్తం నలుగురిని కలిపి కొట్టేదండి. కొడుకున్నాడు ఆడేమొచ్చి కత్తెట్టుకుని బయటకు రమ్మన్నాను. మా అన్నను పొడిచి పోతే అడ్డుకున్నా అడ్డుకోపోతే అందరినీ శుభ్రం కత్తెలు పొడిచిడు. ఎవరన్నా పొడిచాడు? కొడుకు పొడిచాడు. నన్ను నా అల్లుడు నా మనుడు నా చిన్న కొడుకు వాళ్ళు నన్ను తెలియదు. ఆడే కోసిడు ఆడే కోసిడు ఆడ కేసేది అతను చచ్చిపోయిన పర్లేదు. వాళ్ళు బాగుపడి పంపించాను. ఎందుకు వచ్చిందమ్మ గొడవ? భోజనానికి రమ్మన్నావనా? వాళ్ళు ముక్కుని నాస్తారు. వాళ్ళు ముక్కుని కలిపి ఇల్లు కొనుక్కున్నారు. చాకో కొనుక్కున్నారు ఇద్దరు అన్నదమ్ము ఇద్దరు.